वेलकम बैक टू अवर चैनल फीमेल चॉइस इंट्रेस्टिंग टॉपिक तो वच्चा अदे ऑलरेडी थंबनेल चूसेसि उंटारु एक्चुअली इदि एवरको कादु मा इंट्लो मा हस्बेंड की डायरेक्ट गा फेस चेशारन्नमाट इलांटि प्रॉब्लम नि एक्चुअली वीडियो अड्डकि वेल्लिपोदाम अंड वीडियो स्टार्ट चेसे मुंदु मा चैनल गनुक फस्ट टाइम चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेयंडि पक्कने उन्न बेल ऐकान कूडा टैप चेयंडि अंड ई वीडियो गनुक मीकु नच्चिनट्लयिते लाइक चेयंडि शेर चेयंडि अंड कामेंट चेयडं असलु मर्चिपोवद्दु అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే టాపిక్ వచ్చేసరికి చూసారు కదా, సో అదేంటంటే ఆన్లైన్లో మోసాలు జరుగుతున్నాయి కదా. సో అలాగే అపార్ట్ ఆఫ్ ద ఫ్రమ్ దట్ ఈ ఓఎల్ఎక్స్ ఉంది కదా, దాంట్లో కూడా మోసాలు జరుగుతున్నాయి అన్నమాట. అయితే దాంట్లో ఎలా జరిగిందంటే ఇది ఒక టైప్ ఆఫ్ చీటింగ్ అన్నమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ట్రిక్, ఇది ఒక ట్రిక్, అందులో వాళ్ళు ఇది ఒక అంటే వాళ్ళు ఈ వే చూస్ చేసుకున్నారు అన్నమాట. సో ఇది ఎలా చేస్తారంటే జస్ట్ మా హస్బెండ్ మొబైల్ బ్రేక్ అయిపోయింది, ఇట్లాగే మొబైల్ హాఫ్ లోకి పగలు కొట్టేసుకున్నారు అండి. జస్ట్ ఇట్లా ఇట్లా క్యాచెస్ చేసుకుంటుంటే కింద పడింది, బై మిస్టేక్ స్లిప్ అయిపోయి కింద పడిపోయింది. ఒక స్టోన్ మీద పడింది, హాఫ్ హాఫ్ కి బ్రేక్ అయిపోయింది, ఇట్లాగా బ్రేక్ అయింది. అండ్ టచ్ డిస్ప్లే కాంబోస్ ఉంటాయి కదా ఈ మధ్య, అన్ని ఆల్మోస్ట్ అలాగే వస్తున్నాయి. సో అలా బ్రేక్ అయిన మొబైల్లో నెక్స్ట్ అది స్విచ్ ఆఫ్ అయిపోయింది. తర్వాత ఆన్ చేసిన తర్వాత ఈ హాఫ్ అనేది పనిచేయడం లేదు. సో హాఫ్ పనిచేయకపోవడం వల్ల ఫింగర్ ప్రింట్ పెడుతుంటే ఇది ఓపెన్ అవ్వట్లా, ప్యాటర్న్ కన్ఫామ్గా డ్రా చేయాలి. ప్యాటర్న్ డ్రా చేయాలంటే ఈ హాఫ్ పనిచేయడంలే. ఇంకా మళ్ళీ దీనికి మళ్ళీ 4000 పెట్టి 5000 పెట్టి వేయించినా కూడా ఒరిజినల్ రాదు కదా ఎట్లాగూ. సో ఇంకా అందుకని దానికి ఎందుకులే 4000 5000, ఒక 10 or 15000 సెకండ్ హ్యాండ్లో తీసేసుకుందాము, ఎలాగో మన దగ్గర ఉండే కాదు పోయే ఊరికి అని చెప్పేసి ఆయన అలా అలా చూస్తూ ఉండగా ఓఎల్ఎక్స్లో ఎందుకు ఓపెన్ చేసి ఒక 15000 బిలో మొబైల్స్ నియర్ బై చూస్తే గుంటూరులో ఒక మొబైల్, వన్ ప్లస్ మొబైల్ దొరికింది. అది కూడా 8999 అంటే 9000కి ఒక మొబైల్ అనేది చూశారు. అది కూడా వన్ ప్లస్ 60. యాక్చువల్లీ ఆయన ఏమనుకున్నారంటే వన్ ప్లస్ 60 9000 కేంటి ఫేక్ మొబైల్ ఉంటుందేమో, అంటే డూప్లికేట్ వర్షన్స్ ఉంటాయి కదా, కాపీ వర్షన్ ఏమో డూప్లికేట్ అయి ఉండేది మొబైల్. ఇన్ కేస్ ఎవరైనా మొబైల్ చీటింగ్ అనుకుంటారని, పర్సన్ చీటింగ్ అనుకో కదా, సో మొబైల్ డూప్లికేట్ అయి ఉంటుంది అని చెప్పేసి ఆయన ఓకే ఏమైంది మొబైల్ డూప్లికేట్ అయితే మనకి ఈజీగా అర్థమైపోతుంది కదా, రియల్ దానికి ఫేక్ దానికి కొంచెం తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది కదా, ఆల్రెడీ యూజ్ చేసిన వాళ్ళకి. అలాగా ఆల్రెడీ 60 మా హస్బెండ్ యూజ్ చేశారు కాబట్టి దాని గురించి ఈజీగా అర్థమైపోతుంది కదా, ఒకసారి చేతిలో పట్టేసుకుంటే అర్థమైపోద్ది అది డూప్లికేటా ఒరిజినలా అనేది. సో ఒరిజినల్ అయితే తీసుకుందాం, లేకపోతే లేదు ఏముంది అక్కడ దాంట్లో కొంచెం ఆయిల్ పోతుంది, అంతే అయిపోతుంది, వెళ్ళొస్తే అంతే కదా, ఎన్నిసార్లు ఊరికే అలా ఇలా ఊరికే ఎందుకు తిరగట్లేదు, ఏముంది దాంట్లో ట్రై చేసేద్దాము, ఒరిజినల్ అయితే వస్తుంది లేకపోతే లేదు అని చెప్పేసి వెళ్ళారు. ఆయన ఏంటంటే ఒక ఆర్మీ పర్సన్, నేను ఇట్లా ఆర్మీ ఆఫీస్కి రండి అని చెప్పేసి ఆర్మీ ఆఫీస్ది బయట నుండి ఇట్లా ఒక ఫోటో తీసేసి వాట్సాప్ చేశారు. సరే అని చెప్పేసి ఆ అడ్రస్కి వెళ్ళి ఆర్మీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కాల్ చేస్తే, మీరు ఆఫీస్కి లోపలికి వచ్చే ముందు బయట ఒక పర్సన్ కూర్చున్నారు కదండి, ఆ పర్సన్కి హాఫ్ అమౌంట్ మొబైల్ 9000 కదా, అంటే 4500 మీరు ముందు పే చేసి లోపలికి వచ్చి మొబైల్ చూసుకోండి, మొబైల్ నచ్చితే మీకు మొబైల్ తీసుకొని మిగిలిన హాఫ్ అమౌంట్ లోపల పే చేసి మొబైల్ తీసుకెళ్ళండి అన్నాను. ఇది ఎక్కడ న్యాయం అండి, మొబైల్ చూడకుండా ఏం చూడకుండా మనిషిని చూడకుండా ఎవరినో నమ్మేసి ఫోన్లో మాట్లాడినంత మాత్రం 4500 ఊరికే ఎవరై మనీ ఉన్న ఊరికి వస్తున్నాయా. సో ఈయన అన్నారు అలా ఎలా ఇస్తామండి, మాకు మొబైల్ చూపించండి, మేము ఓకే అనుకుంటే అప్పుడు ఫుల్ అమౌంట్ పే చేసి తీసేసుకుంటాము, మొబైల్ చూడకుండా ఏం చూడకుండా మీకు హాఫ్ అమౌంట్ పే చేసి లోపలికి వచ్చి చూసుకొని ఆ తర్వాత మొబైల్ తీసుకో, ఏమో మీరు ఇస్తారని గ్యారంటీ ఏంది అని చెప్పేసి ఈయన అడిగారు. అయితే అదేంటి మేము ఆర్మీ వాళ్ళమి, మీరు మమ్మల్ని కూడా నమ్మరా అని చెప్పాను. ఆర్మీ ఏంటి, ఎవరైతే ఏంటి, డబ్బుల దగ్గర ఎవరైనా ఒకటే, ఈ రోజుల్లో సొంత అమ్మ నాన్న నమ్మడానికి లేదు మనీ దగ్గర, అలాంటిది ముక్కు మొహం తెలియకుండా మీరెవరు హిందీలో మాట్లాడినంత మాత్రాన ఆర్మీ అని చెప్పేసి అంటే మేము నమ్మేస్తామనుకుంటున్నారా ఏంటి, మనీ ఇచ్చేస్తామా ఏంటి, ఆర్మీ అయితే ఏమైంది, మీరు చూయించి తర్వాత తీసుకోండి, మీరు అంతగా కావాలంటే మీరు బయటకు వచ్చి చూయించండి అన్నాను. ఆహా అలా కాదు, మాకు ఆఫీస్లోకి మనీ కడితేనే లోపలికి ఎంట్రీ అన్నాను. సరే మీరు బయటకు వచ్చి చూయించండి అన్నాను. ఆహా అలా కాదు, మాకు కరోనా కేసెస్ ఉన్నాయని మమ్మల్ని బయటికి రానట్లేదు అని అన్నారు. మరి బయటికి రాకుండా మీ ఆఫీస్ది ఫోటో తీసి ఎట్లా పెట్టారు మాకు అని చెప్పి క్వశ్చన్ చేశారంట. క్వశ్చన్ చేస్తే అది మేము మెయిన్ తీయలేదు, వేరే వాళ్ళు తీస్తే బయట నుండి మాకు పంపించారు, అది మీకు పంపించామన్నాను. ఇవన్నీ కాదు, మొబైల్ చూపించండి, మనీ పేజెస్ తీసుకుంటాం, లేదంటే ఫోన్ ఇంకా కథం ఆపేసేయండి కాల్ అని చెప్పేసి అన్నారు. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఇది ఒక ఇష్యూ.
సో ఇదంతా మాట్లాడారు అయిపోయింది. అయిపోయిన తర్వాత పక్కనే ఒక కిరాణా షాప్, మాకు అవసరం లేదు మొబైల్ అని చెప్పేసి వదిలేసి పక్కనే ఉన్న ఒక కిరాణా షాప్ దగ్గరికి వెళ్ళి టీ తాగుతూ అడుగుతుంటే, అంటే టీ సంథింగ్ అట్లా అమ్ముతారు కదా అలాంటి షాప్ ఏదో ఉంటే అక్కడికి వెళ్ళారంట. టీ తాగుతూ ఇట్లాగా ఏమైంది అని చెప్పేసి అంటే, ఇట్లాగా వెళ్ళాము మొబైల్ హాఫ్ అమౌంట్ ముందు పే చేయాలని చెప్పన్నారు. హాఫ్ అమౌంట్ మొబైల్ చూసుకుని నచ్చిన తర్వాత పే చేయాలన్నారు. సో అందుకని మేము తీసుకోలేదని అని చెప్పి అయినా ఆ కిరాణా షాప్ అతనితో, అంటే ఇలా ఆల్రెడీ అంతకుముందు చాలా మంది వచ్చారు ఈ లాక్డౌన్ లోనే వచ్చారు, అది కూడా 3-4 మెంబర్స్ వరకు వచ్చారు, అంత ముందు ఎప్పుడు ఇలా జరగలేదు, ఇప్పుడు ఈ కరోనా పీరియడ్ లో ఈ టైం పీరియడ్ లోనే జరిగింది, సో ఇట్లాగ చీటింగ్ ఇలా కూడా చేస్తున్నారు అనుకుంటా కొంత చాలా మంది అన్నారు అని చెప్పేసి అన్నారు. సో అప్పుడు ఈయనకి ఇంకా పిచ్చ క్లారిటీ వచ్చింది, ఓహో ఇది వీళ్ళు ఆర్మీ కాదు ఏమి కాదు, వీళ్ళ బొంద కాదు, ఇట్లాగ మనీ కోసం ఏదో ఇక్కడ అక్కడ ఏదో వర్కర్స్ అయి ఉంటారు వాళ్ళు, ఏదో హిందీలో మాట్లాడినంత మాత్రం ఆర్మీ అని చెప్పేసి నమ్మేస్తారు. అంటే హిందీలో మాట్లాడినంత మాత్రం ఆర్మీ అయిపోరు కదా, నేను మాట్లాడతా, నేను ఏమన్నా ఆర్మీ అయిపోతాను, నా పర్సనల్ ఆర్మీ కాదు కదా, కనీసం దేనికి కూడా తీసుకోరు, సెలెక్ట్ చేసుకోరు, అలాంటిది హిందీలో మాట్లాడినంత మాత్రం ఆర్మీ అవ్వరు కదా. సో ఏదో మా వారికి కొంచెం ఇది ఉంది కదా, కొంచెం దాన్ని వాడేసి బయటకు వచ్చేసారు. కొంతమంది అయితే కొంచెం అంటే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి ఇట్లాంటి వాటిల్లో, ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో ఎలా మాట్లాడాలి, సిచ్యువేషన్ని మనం అర్థం చేసుకొని దాన్ని ఎలాగా మనం డీల్ చేయాలని చెప్పేసి ఒక ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉందంటే దాంతో మనం ఈజీగా ఏ సిచ్యువేషన్ ఉండైనా ఎస్కేప్ అవ్వచ్చు. కానీ ఇన్ కేస్ కొంచెం ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అనేది కొంచెం తక్కువ ఉండి ఎవరైతే చెప్తే అలా మౌల్డ్ అయిపోయే వాళ్ళు అయితే డబ్బులు ఇచ్చేసేసి డబ్బులు వదిలించుకొని బయటకు వచ్చేవాళ్ళు ఆల్మోస్ట్, లేకపోతే మొబైల్ వచ్చేది కాదు ఏది వచ్చేది కాదు, ఒకవేళ వచ్చినా ఏదో డూప్లికేట్ ఫోన్ 1000 రూపీస్దో 500దో ఇచ్చేవాళ్ళు, లేకపోతే లోపలికి వెళ్ళిన తర్వాత మీరు ఎవరో నాకు తెలియదు, ఏదైనా వాళ్ళు ఏమైనా చెప్పొచ్చు, మనం చెప్పలేము ఎందుకంటే మనం చేతిలో మన మనీ వెళ్ళిపోయిన తర్వాత అది ఇంకా వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏం చెప్పినా మనం బయటికి రావాల్సి వస్తుంది. సో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఈ సిచ్యువేషన్ నేను మీతో షేర్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే, ఇలా ఎవరైనా చీట్ చేయొచ్చు, అసలు ఒక్కొక్కరిది ఒక్కొక్క వే, ఒక్కొక్కరు ఒక టైప్లో చీట్ చేస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క వే చూస్ చేసుకుంటారు చీట్ చేయడానికి జనాల్ని మనీ విషయంలో. ఈ అసలు ఈ మధ్య పాపాలు పెరిగిపోతాయి కలియుగంలో అంటున్నారు కదా, అది ఇదే. సో ఇలాగే పాపాలు పెంచుకుంటూ ఒక్కొక్కళ్ళు మనీ కోసం. రీసెంట్గా ఇది కూడా చూసారు జ్యువెలరీలో, ఆన్లైన్ బిజినెస్లో జ్యువెలరీ ఒకళ్ళు ఇట్లా ఏంటది గుర్తురా అభిరామి అంట, గోల్డెన్ గూస్ ఇన్స్టాగ్రామ్లో మీరు సెర్చ్ చేయొచ్చు అభిరామి, తన నేమ్ ఒరిజినల్ నేమ్ వచ్చేసరికి, తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పేరు వచ్చేసరికి గోల్డెన్ గూస్, ద గోల్డెన్ గూస్. అయితే తను చేసే చీటింగ్ ఏంటంటే, ఆర్డర్ తీసుకుంటుంది, అమౌంట్ రిసీవ్ చేసుకుంటుంది, అసలు ఎన్ని మంత్స్ అయినా అవ్వని 3 మంత్స్ 4 మంత్స్, మీరు ట్రాకింగ్ అడగండి, మీరు మీ ఆర్డర్ చేసిన పార్సల్స్ రాలేదని అడగండి, రెస్పాన్సే ఉండదు. రీసెంట్గా నాకు ఒక అమ్మాయి, తను లైక్ చాలా బాధపడుతూ తన మ్యారేజ్కి, తన మ్యారేజ్ డేట్ దగ్గరకు వచ్చి చాలా బాధపడుతూ, సిస్టర్ నేను ఆల్రెడీ 4000 లూజ్ అయ్యాను, నాకు నమ్మకం పోయింది, మళ్ళీ మీ దగ్గర ఆర్డర్ పెట్టినా వస్తుందా, నాకు భయంగా ఉందని చెప్పేసి ఎంతో బాధపడుతూ అడిగింది తన మ్యారేజ్కి. మ్యారేజ్ డేట్ దగ్గరికి వచ్చేసింది, నేను నాకు తెలిసిన వాళ్ళు నా దగ్గర స్టాక్ ఉండడం వల్ల, నా తెలిసిన వాళ్ళ దగ్గర స్టాక్ ఉండడం వల్ల వెంటనే అప్పటికప్పుడు వితిన్ 1 అవర్లో నేను అది డిస్పాచ్ చేయించి ట్రాకింగ్ తనకు పంపించాను. సో అతనికి చాలా హ్యాపీ ఫీల్ అయింది, ట్రాకింగ్ ఇచ్చాను. సో తను ఎప్పుడైనా ట్రాకింగ్ చేసుకుంటూ తన ఆర్డర్ అనేది ఎక్కడి వరకు రీచ్ అయిందనేది తెలుస్తుంది. సో అన్నిటికీ వెంటనే ట్రాకింగ్ వస్తుందని కాదు, అలా అని అన్నిటికీ లేట్ అవుతుందని కాదు, ఇట్ డిపెండ్స్ ఆన్ దట్ వెండర్ అనమాట, తను ఆ స్టాక్ ఇస్తావని వెండర్ అవని వాట్ ఎవర్ ఇట్ మేబీ, వాళ్ళు త్వరగా డిస్పాచ్ చేసేదాన్ని బట్టి, ఆ డిస్పాచ్ అయ్యని కొరియర్ ఆఫీస్లో వాళ్ళు ట్రాకింగ్ తీసిన దాన్ని బట్టి ఫాస్ట్ అనేది వస్తుంది. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ, మీరైతే సేఫ్గా ఉండండి, ఎవరి మనీ అయినా మనీ, ఏమి మనీ అయినా నా మనీ అయినా ఎవరి మనీ అయినా. కానీ ఒక విషయంలో ఆ గోల్డెన్ గూస్ అని మెచ్చుకోవచ్చు, మనం డొనేట్ చేశాం కదా మనీ, అభిరామి నాకు డొనేట్ చేశారు 1500 అని చెప్పేసి నేను వీడియోలో మెన్షన్ చేశాను ప్రీవియస్ వీడియోలో, అంటే ఫుడ్ డొనేషన్ చేసిన వీడియోస్లో మీరు ఒకసారి చెక్ చేయొచ్చు, తను మనకి డొనేషన్ చేసింది. అంటే చేసిన పాపాలని ఏదో ఒక విధంగా కడుక్కోవాలి కదా, అదనమాట ఇది, మేబీ తను అలా చేసి ఉండిద్ది ఏమో. కానీ అలా తప్పు కదా, మనీ తీసుకొని ఆర్డర్ ఇవ్వకపోవడం అనేది అది చాలా తప్పు, వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఆర్డర్ చేసుకున్నారో ఏమో మనకు తెలియదు కదా. సో తను మ్యారేజ్ చేసుకుంది, ఇంత వరకు రీచ్ అవ్వలేదు, తను మళ్ళీ బాధపడతా భయపడతా ఇంకొకరి దగ్గర ఆర్డర్ చేసుకోవాలి, తన మనీ లూజ్ అయిపోయిందిగా, ఏమోలే. కానీ
మీరు మాత్రం ఇలాంటి పిచ్చి పనులు చేయకుండా బాగా తెలిసిన వాళ్ళ దగ్గరికి ఎవ్వరు పడితే వాళ్ళని నమ్మకుండా తెలిసిన వాళ్ళని మాత్రం నమ్మడానికి ట్రై చేయండి. తెలిసిన వాళ్ళు కూడా మోసం చేస్తున్నారు, జాగ్రత్త. ఓకే, హా ఇదన్నమాట. బీ సేఫ్, ఎవరి మనీ అయినా మనీయే. సో జాగ్రత్తగా ఆచి తూచి అడుగులు ముందుకు వేయండి. ఇదే నేను మీకు నేను చెప్పాలనుకుంది. యాక్చువల్లీ ఇది షేర్ చేసుకోవడానికి రీజన్ వచ్చేసరికి ఇది, మీరు సేఫ్గా ఉంటారు అంటే కొంచెం ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో ఉండండి. ఆ సిచ్యువేషన్ని బట్టి మీరు ఎలా మాట్లాడాలి, ఎలా చేయాలని చెప్పేసి కొంచెం అప్పటికప్పుడు థింక్ చేసుకోవడం మైండ్ సెట్లోకి ఆల్మోస్ట్ మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇదన్నమాట నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నది. సో టాపిక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను, అండ్ నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీకు ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏమన్నా జరుగుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. హా ఈ వీడియో మీకు ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళందరికీ షేర్ చేయండి. అండ్ కీప్ స్మైలింగ్, స్టే ట్యూన్డ్ ఫీమేల్ జాయ్, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. అండ్ టిల్ దెన్ కీప్ స్మైలింగ్, స్టే ట్యూన్డ్ ఫీమేల్ జాయ్. బై బై.